గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక, ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నిషేధించబడిన ఒక రాయి తలకు మూల రాయి అయిందంటారు పెద్దలు. అంటే దేన్నైతే మనం నిషేధిస్తామో అదే మూలమైతే అన్న సందర్భంలో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. గత జగన్ ప్రభుత్వం అమరావతి రాజధాని ఒక రకంగా చెప్పాలంటే నిషేధించింది, చంపేసింది, ధ్వంసం చేసింది, ఇంకా ఎన్ని రకాలుగా దాన్ని ఎంత విధ్వంసం చేయాలో చేయాల్సినంత పని చేసింది. మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాటాడింది. ఎన్ని రకాల ఆస్కారాలు ఉంటాయో, సిఆర్డీఏ పరిధిని కుదించడం లేదా రైతుల కౌల విషయంలో గొడవ, మూడు రాజధానుల అంశం అంటూ మూడు ముక్కలాటంటూ రకరకాల గొడవలు, ధ్వంసం లేదా ముంపు ప్రాంతం అని ముద్ర, ఎలా అయితే దాన్ని నిషేధించాలో, ధ్వంసం చేయాలో, విధ్వంసం సృష్టించాలో, అదే అమరావతి రాజధాని ఇప్పుడు మూల కేంద్రం, మూల బిందువు అయిందనుకోండి. నిజంగా అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, నిషేధించిన ఒక రాయి మూల రాయి అయ్యింది అని. నిజంగా అమరావతి అలాగే మారింది. ఎందుకు చెప్తున్నానంటే, నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు చకచక సాగేందుకు సర్వం సిద్ధమైపోయింది. సో కూటమి ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది. సో ముందుగా మాస్టర్ ప్లాన్ ప్రకారం నవనగరాల నిర్మాణం యథాతథంగా కొనసాగించాలని చెప్పి నిన్న జరిగినటువంటి సీఎం అధ్యక్షతన, చంద్రబాబు గారి అధ్యక్షతన సిఆర్డీఏ 36వ అథారిటీ సమావేశంలో చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా 5 ఏళ్లుగా ఆగిపోయినటువంటి మాస్టర్ ప్లాన్ తిరిగి నిర్మించాలని చెప్పి, కృష్ణానదిపై 4 ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలతో పాటు, ప్రధానంగా నిన్న జరిగినటువంటి 36వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో 12 అంశాలని చాలా కూలంకుషంగా చంద్రబాబు గారు, నిపుణులు, సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి అధికారులు చర్చించారు. ఈ 12 అంశాల్లో ముఖ్యమైనవి ఏమిటంటే, ఎడ్యుకేషన్ హబ్ కోసం ఎలాంటి సంస్థల్ని ఇన్వైట్ చేయాలి, టాప్ 10 కాలేజీలు, హాస్పిటళ్లు, రోడ్ల నిర్మాణం, ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణం, నవనగరాల నిర్మాణం, సిఆర్టీఏ పరిధి యథాతథంగా ఉంచడం, మాస్టర్ ప్లాన్ తిరిగి ప్రాణం పోయడం, కృష్ణానదిపై 4 ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణం, ఇలా ఏ గతంలో 139 కేంద్ర సంస్థలకి భూములు కేటాయింపులు జరిగాయో అవన్నీ మళ్లీ రివ్యూ చేయడం. సో ఆ కేటాయింపుల్లో ఏ వచ్చాయి, ఏవి రాలేదు, ఎక్కడున్నాయి, ఎక్కడ ఆగిపోయాయి, ఏ స్టేజ్ లో ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకి టైం కూడా పునఃసమీక్షించి వాళ్ళ టైం పరిధి పెంచడం, టైం బౌండ్ అంటే 5 ఏళ్ళు అప్పుడు జనరల్ గా ఒక ల్యాండ్ ఏదన్నా ఇస్తే ఈ టైం పరిధిలో కట్టాలని చెప్పి ఉంటుంది. కానీ గత 5 ఏళ్ళు జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు నేపథ్యంలో అసలు రాలేదు, ఎక్కడికక్కడ వచ్చిన వాళ్ళు పారిపోయారు, కొన్ని పాడుబడిపోయినాయి. ఈ నేపథ్యంలో ఈ టైం పరిధిని కూడా మరొక 2 ఏళ్లు పెంచుతూ కూడా పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే కోర్ క్యాపిటల్ పరిధిలోని 217 చదరపు కిలోమీటర్లలో కూడా రహదారి గ్రిడ్ కు కూడా ఆలోచిస్తున్నారు. ఈ రహదారి గ్రిడ్ జాతీయ రహదారితో అనుసంధానం చేస్తారు. అలాగే పూర్తి స్థాయిలో సంపద కేంద్రంగా కూడా దృష్టి పెట్టే విధంగా సీఎం అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే కాకుండా భూములు ఇచ్చిన రైతులు లేదా రైతు కూలీలు ఎవరైతే ఈ నిర్మాణాల వల్ల లేదా వ్యవసాయం ఆగిపోయి ఇబ్బంది ఉన్నారో వాళ్ళకి ప్రధానంగా భూ కేటాయింపుల్లో భూములు ఇచ్చిన రైతులకి మాత్రం కౌలుని ఒక 5 ఏళ్లు పెంచారు. అలాగే పెన్షన్లు, రైతు కూలీలు దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి కూడా 5 ఏళ్ల పాటు పెన్షన్ ఇచ్చేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా సిఆర్డీఏ పరిధి గత ప్రభుత్వం దాన్ని కుదించింది. ఫస్ట్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు అనౌన్స్ చేసినప్పుడు 8,352 చదరపు కిలోమీటర్లు, దాన్ని జగన్ గారు వచ్చినప్పుడు 6,993 కిలోమీటర్లకి కుదిరించారు. సో దాన్ని కూడా యథాతథ స్థితిలో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా నిన్న మనం ప్రధానంగా చూస్తే ఐఐటి హైదరాబాద్ కి సంబంధించిన నిపుణులు వీళ్ళందరూ కూడా సందర్శించారు. అక్కడ గతంలో 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జరిగిన నిర్మాణాలు, క్వార్టర్స్ ఇవన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించి మాస్టర్ ప్లాన్ యథాతథంగా రూపొందించే అవకాశం ఉంది. కాబట్టి నిర్మాణాల పనితీరు ఎలా ఉంది, ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, ఫౌండేషన్స్, రాఫ్ట్ ఫౌండేషన్స్ పరిస్థితి ఎలా ఉంది అని వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పర్యటించి అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారు. సో ఏదైతే జరిగినటువంటి నిర్మాణాలన్నీ చాలా బేసిక్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి ఫౌండేషన్ల విషయంలో కూడా నిపుణుల బృందం వెల్లడించింది. మొత్తంగా చూస్తే అమరావతికి పూర్వ వైభవం రాబోతోందా?
సో పూర్తి స్థాయిలో ఈ జరిగినటువంటి బిగ్ డెసిషన్స్ అమరావతి రూపురేఖల్ని సంపద కేంద్రంగా మార్చబోతోందా? మనం ఒక 5 రోజుల క్రితం చూసాం పార్లమెంట్ లో కూడా వైసీపీ యూటర్న్ మనం చూసాం. సో వాళ్ళు 3 ముక్కలాట అన్నారు, లేకపోతే రాజధాని ముంపు ప్రాంతం అన్నారు, భూములిచ్చిన రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానించారు, ఇన్ని రకాల హంగామాలు, నానా గొడవ చేసినటువంటి వైసీపీ ఎంపీలు కానీ నాయకులు కానీ పార్లమెంట్ కేంద్రంగా మళ్ళీ యూటర్న్ తీసుకోవడం కూడా మనం చూసాం. ఎంపీ మిథున్ రెడ్డి అయితే కేంద్రాన్ని తొలి బడ్జెట్లోనే 3.0 15,000 కోట్ల రూపాయలని కొన్ని ఏజెన్సీస్ ద్వారా ఇచ్చేందుకు కేటాయింపులు జరిగితే దాన్ని అప్పుగా కాకుండా గ్రాంట్గా ఇవ్వండి అంటూ కోరడంతో ఒక రకంగా వైసీపీకి మళ్ళీ అమరావతి విషయంలో జ్ఞానోదయం అయిందా అన్న చర్చ. మొత్తంగా చూస్తే ఏదైతే చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి ఈ సిఆర్డీఏ 36 అథారిటీ సమావేశంలో ఈ సంచలన నిర్ణయాలతో అమరావతికి పూర్వ వైభవం రాబోతోందా? పునర్నిర్మాణాలతో అన్నిటితో వేగం పుంజుకుంటుందా? గత తప్పులు జరగకుండా ఈసారి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళుతుంది? ఈ బిగ్ డిసిషన్స్ ప్రభుత్వపోయిన అటువంటి మాస్టర్ ప్లాన్ తిరిగి ప్రారంభం కాబోతోంది, పూర్వ వైభవం రాబోతోంది. మరి ప్రభుత్వం ఎటువంటి ప్లాన్తో వెళ్లబోతోంది? గత తప్పుల్లో జరగకుండా ఈసారి ఎలా వెళుతుంది? ఇలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో అమరావతి బిగ్ డిసిషన్స్ పై చర్చిద్దాం. సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల గారు ఉన్నారు, టీడీపీ నుంచి నీలాయపాలెం విజయ్ కుమార్ గారు ఉన్నారు, అమరావతి బహుజన్ జేఏసీ నుంచి పోతులు బాలకోటయ్య గారు ఉన్నారు. అందరికీ స్వాగతం. అలాగే మనం అమరావతి రైతుల ఒపీనియన్ కూడా ఒక బ్రేక్ టైమ్ లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. విక్రమ్ పూల గారు, మీతో ప్రారంభిస్తాను. నమస్తే, బ్రేక్ఫాస్ట్. మిత్రులు కూడా నమస్కారం. డిబేట్ లో ఉన్న విజయ్ కుమార్ గారికి, కోటయ్య గారికి, బాలకోటయ్య గారికి. సార్, చూసారు సార్ నిన్న 36వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో కొంత గతంతో పోలిస్తే ఎట్లా వెళ్ళాలి, ఎట్లాంటి ప్లాన్ ఆఫ్ స్ట్రాటజీతో వెళ్ళాలనేది కొంత వేగంగా క్లియర్ కట్ పిక్చర్తో చంద్రబాబు గారు నిన్న అనౌన్స్ చేశారు. కొన్ని డెసిషన్స్ అలాగే నిపుణుల బృందం వచ్చి పరిశీలించింది, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు, ఆ పూర్వ వైభవం సంతరించుకోబోతోందా? అంటే నాకు ముందుగా కలిగిన ఫీలింగ్ ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత మూర్ఖుడు అయినా అనిపించింది. అంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక పాడి కుండ లాంటి దాన్ని అమరావతిని ఏ విధంగా ఆయన దూరం చేసుకున్నాడు, నెట్టేసుకున్నాడు, తద్వారా తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు అని అనిపించింది. ఎందుకంటే అక్కడ మీరు అన్నట్టుగా ఒక సంపద సృష్టించడానికి అవకాశం ఉంది, ఉన్నటువంటి దానికి కేవలం ఒక అసూయ ద్వేషం వాళ్ళ పట్ల, రైతుల పట్ల చూపించి, ప్రభుత్వం పట్ల చూపించి దాన్ని కాలదన్నుకున్నాడు. అంతకంటే చరిత్రలో ఇంత మూర్ఖత్వంతో ఎవరో లేరు. మనం నిన్న ఈ సందర్భంగా మనం నిన్న అసెంబ్లీ, ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తన స్పీచ్లో కొన్ని అంశాలు చెప్పుకొచ్చారు. అంటే అభివృద్ధి అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించాడు, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని వీళ్ళు చేశారు, మేము కూడా అదే చేయబోతున్నాము అని చేస్తున్నారు. అంటే తెలివిగల పాలకులు ఎవరైనా చేసేది అటువంటిది. కానీ జగన్ కేవలం ఏంటంటే కళ్ళు మూసుకుపోయి ఒక అజ్ఞానంతో, అసూయతో, ద్వేషంతో ఈ అమరావతిని కాలదన్నుకొని తన పతనాన్ని తాను తెచ్చుకున్నాడనే భావన అయితే కలిగిందండి. ఎస్, మీరు అన్నట్టుగా నిన్న చాలా సుదీర్ఘమైనటువంటి జరిగింది, సమీక్షలు జరిగినాయి, ఏమేమి మళ్ళీ చర్యలు తీసుకోవాలి తిరిగి పునరుద్ధరణకి అనేటువంటిది. ముఖ్యంగా ఐఐటి నిపుణులు కూడా చూశారు. ఆ కన్స్ట్రక్షన్స్ చూసినప్పుడు కూడా చాలా బాధ వేస్తుంది. దాన్ని అలా పాడుబెట్టేసి 5 ఏళ్ళుగా ఉన్నప్పుడు మరి దాని యొక్క మళ్ళీ ఫీజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, అవి నివాస యోగ్యమా కాదా అనేటువంటి దాని మీద ఐఐటి నిపుణులు కూడా కొంత చెప్పారు. చాలా వరకు కూడా అవి పనికి వస్తే ఇంకా మేము ఇంకా దాని మీద పూర్తి నివేదిక ఇవ్వలేదు అనేది చెప్పారు. అదేవిధంగా సిఆర్డీఏ పరిధిని మళ్ళీ తిరిగి పెంచడం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ప్రపంచ స్థాయి, ఏదైతే జాతీయ స్థాయి, ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తిరిగి ఏర్పాటు చేయడానికి మళ్ళీ తిరిగి ప్రణాళికను రూపొందించడం, అదేవిధంగా కొంతమంది పారిశ్రామికవేత్తలకి గతంలో ఇచ్చినటువంటి నివాస, అంటే ఇవి ఏదైతే స్థలాలు ఉన్నాయో తిరిగి వాటిని మళ్ళీ సమీక్షించి నేనే ప్రత్యేకంగా నేను మాట్లాడతాను, పర్సనల్గా నేను అందరితో నేను మాట్లాడతానని ఆయన అంటాం. అంటే ఇది వీటితో పాటు ఏంటంటే అమరావతి నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్లు ఇవ్వడంతో మీకు ఏంటంటే యాక్టివిటీ ముమ్మరంగా మొదలవుతుంది. ఇక ఆల్మోస్ట్ ఇప్పుడే మొదలైపోయింది ఆల్రెడీ, ఉన్నవి కూడా వేగంగా వస్తుంది, వేగంగా వస్తూ ఉంది. కాబట్టి ఇదంతా మీరు అన్నట్టుగా అమరావతికి మళ్ళీ
ఒక ఉజ్వలమైనటువంటి ఒక భవిష్యత్తు కనబడుతున్నది. ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది, తిరిగి సంపద కూడా పెరుగుతుంది. కాబట్టి ఇదంతా చాలా ఒక మంచి పరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన తీసుకున్న గోయిలో తావే పడ్డారనేటువంటిది కూడా మనం చెప్పుకోవాలి. రైట్. సో టీడీపీ నుంచి నీలయపాలెం విజయ్ కుమార్ గారు అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో సంచలన నిర్ణయాలు వేగంగా వెళ్తున్నారు, సో తిరిగి ప్రాణం పోసేందుకు అన్ని రకాలుగా ఉన్న పాసిబిలిటీస్ అన్ని ప్రయత్నిస్తున్నారు. సో ఏంటి అంటే ఎటువంటి స్ట్రాటజీతో మీరు ఈసారి వెళదామని 2014-19 చూసాము, మధ్యలో ఏం జరిగిందో చూసాము, ఒక 5 ఇయర్స్ జగన్ గారి టర్మ్. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎటువంటి స్ట్రాటజీతో వెళదామని నిన్న సిఆర్డీఏ సమావేశంలో ఒక 4-5 కీలకమైన డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దాని ప్రాణాధారమైనటువంటి డెసిషన్స్ అవన్నీ. ఫస్ట్ డెసిషన్ ఏంటంటే రైతులకి కౌలు ఇంకొక 5 సంవత్సరాల పాటు పెంచడం. అంటే ఫస్ట్ చెప్పింది మనం 10 సంవత్సరాల పాటు, దాదాపు 2015-2025 పూర్తవుతుందేమో అది. సో ఇంకొక 5 సంవత్సరాల పాటు పెంచడం, ఎందుకంటే వాళ్ళ తప్పు అంటే రైతులు తప్పు కాని దానికి వాళ్ళని మనం బాధ్యం చేయడం తప్పు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు 5 సంవత్సరాల పాటు అతి క్రూరంగా ఒక చిన్న పాపం ఎట్టయితే చేది చంపేస్తే ఎంత పాపం వస్తుందో బహుశా అంత పాపం జగన్మోహన్ రెడ్డి గారి తగులుతుంది. నిన్న ఐఐటి వాళ్ళు వచ్చి ఇక్కడ నీళ్ళు తోడేసి ఉంటే బాగుంది కదా, ఎందుకు పెట్టారు అసలు నీళ్ళు ఇక్కడ, తోడేస్తే ఏమండేది, ఒక 2-3 మోటార్లు పెడితే నీళ్ళు తోడేయచ్చు కదా అన్నారు. చాలా సింపుల్ ఇష్యూ అది. సో ఆ ఫౌండేషన్ పాడైపోయిందా ఉందా లేదా, ఈ కట్టిన భవనాలు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నాయి అంటే ఆ నీళ్ళంతా అక్కడే ఉండిపోయింది. సో ఇన్ని సంవత్సరాల పాటు కనీసం అది అక్కడ ఒక మోటార్ పెట్టి నీళ్లు కూడా తోడలేని స్థితికి దాన్ని తీసుకొచ్చారంటే క్రూరంగా నలిపి చేశారు. సో అంత ఇదిగా ఇంటెన్షనల్, నో డౌట్ ఒకటి. సో 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కోర్టు ఇంటర్వ్యూన్ అయితే తప్ప వీళ్ళకి కౌలు ఇవ్వలేదు. సో 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకు వాళ్ళు దాన్ని రెవెన్యూ జనరేటింగ్గా ఉంటుంది ఆ ప్లాట్స్ అన్న దీంతో కదా మనం 10 వేలు పెట్టింది. సో 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు. వాళ్ళు 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంది అన్నట్టుగా ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్గా దాని నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా బాధ్యులు అవుతారు? సో ది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే, గవర్నమెంట్ ఈజ్ అ గవర్నమెంట్. నేను చెప్పినట్టు దాన్ని గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీని ఏమంటారు టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ తీసుకుంది. 5 సంవత్సరాల పాటు మళ్ళా వాళ్ళకి కౌలిని, ఐ మీన్ రైతులకి రైతు కూలీలకి ఇద్దరికి కౌలిని ఎక్స్టెండ్ చేసింది. రెండోది హ్యాపీనెస్ ప్రాజెక్ట్ని మళ్ళా తిరిగి ప్రారంభించడం. విదేశాల్లో ఉన్న వాళ్ళు 1 గంటలో హ్యాపీనెస్ ప్రాజెక్ట్కి 2,000 కోట్లు ఇచ్చారు. దాన్ని మనం కనీసం డబ్బులు ఇచ్చిన వాళ్ళని గౌరవించాలి కదా. మనం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఇచ్చిన ప్రాజెక్టుని వాళ్ళని గౌరవించకపోతే అట్లా ఊరికే ఇచ్చారు వాళ్ళు ఏమన్నా. సో ఎవరిదన్నా కష్టపడిన సొమ్మే కదా, ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే కష్టపడిన సొమ్మ, ఆయన ఒక్కరిదే కష్టపడని సొమ్ము దాన్ని సెట్ చేశారు. దెన్ ఇవంతా కావాలంటే ఉద్యోగులు కావాలి. సిఆర్డీఏ ఒకప్పుడు పెద్ద సంస్థలాగా ఉండింది, దాంట్లో మొత్తం తీశారు. సో మళ్ళీ 778 మంది ఉద్యోగులను, 31 మంది కన్సల్టెంట్ను మళ్ళీ తిరిగి తీసుకున్నా. అంటే ఆ యాక్టివిటీ జరగాలంటే జాగ్రత్త కావాలి. ఎగ్జాక్ట్లీ. సో దాదాపు 778 మందిని మళ్ళా ఇప్పుడు తీసుకున్నారు. దాన్ని ఇంకోటి ఏంటంటే కోర్ క్యాపిటల్ పరిధిని 217 కిలోమీటర్లు ఉంటే దాన్ని 53 కిలోమీటర్లు తగ్గించి 160కో ఎంతకో తగ్గించారు. ఇప్పుడు దాని మళ్ళా బ్యాక్ టు 217 చేస్తున్నారు. అదేవిధంగా టోటల్ ఏరియా వచ్చి దాదాపు 8119 ఎంత ఉంటే దాన్ని ఒక 1,800 కిలోమీటర్లు తగ్గించేసి కొంత బాపట్లలో కొంత ఇటుపక్క ఏమో తాడేపల్లిలో కలిపేసి దాన్ని ఎంత అంటే ఎంత వీలైతే అంత దీన్ని నాశనం చేయాలి అనే టైప్లో చేశారు. సరే అవి ఎంత మళ్ళీ తీసేసి ఆ అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలు అది బాపట్ల అవి అట్లే ఉంటాయి. కానీ అక్కడ ఇచ్చిన గ్రామాలు మాత్రం ఇటుపక్క తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్లో ఇచ్చిన గ్రామాలను అటుపక్క బాపట్లో ఇచ్చిన గ్రామాలు తీసుకున్నారు. ఇట్లా దెన్ ఇది కాకుండా మీరు చెప్పినట్టు ఏ రకంగా అంటే ఇంతకుముందు అందరూ ఫాస్టర్ డెవలప్మెంట్ కానీ ఫాస్టర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే కొంత వేగంగా జరగడానికి ఏదైనా ఒక స్ట్రాటజీ ఉందా?
అమ్మ బేసికలీ ఇక్కడ కావాల్సిన డబ్బు. లాస్ట్ టైము మనకు వరల్డ్ బ్యాంక్ లోన్ రాకుండా దాదాపు 2-3 వేల మంది చేత వరల్డ్ బ్యాంకుకి రిపోర్ట్లు పంపించిన ఘనత ఈ రాష్ట్రంలోని వ్యక్తిదే. ఆయన కూడా ఈ రాష్ట్రం వాడే, ఆయన కూడా ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తే. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా కూడా 3-4 వేల మంది చేత వరల్డ్ బ్యాంకుకి అమరావతి అసిస్టెన్స్ రాకుండా రిపోర్ట్లు పెట్టాడు. ఎందుకు పెట్టించాడు, ఆయనకి ఏమంత కక్షో నాకు అర్థం కావట్లేదు. సరే, సో ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో బడ్జెట్ సందర్భంగా అష్యూరెన్స్ ఇచ్చింది 15,000 crores మీకు వితిన్ 3 to 4 months లో ఫేజ్ వైజ్గా మేము ఇస్తాము, అది అప్పు ఇస్తాము, ఇంకోటి దగ్గర ఇస్తాము, మీరు ఇస్తారా మేము ఇస్తా కాదు, 15,000 crores మీకు ఇస్తామని దేశం అంతా వినపోయేట్టుగా. ఎందుకంటే ఈసారి మొత్తం అందరూ మాట్లాడారు వాళ్ళకి ఇవ్వాలి అని ఇవ్వకూడదని. సో ది హోల్ కంట్రీ నౌ నోస్ దట్ అమరావతి ఇస్ గోయింగ్ టు గెట్ 15,000 crores వస్తాయి వీళ్ళకి అని ప్రతి ఒక్కరికి తెలుసు. సో నా రోజు అది ఇంకా ఆగిపోదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, దాని గురించి బ్రహ్మాండంగా దాన్ని డిస్కస్ కూడా చేస్తున్నారు. సో డబ్బు అనే కీలకమైన కాంపోనెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి దెన్ చిత్తశుద్ధి అన్నది టీడీపీలో ఉంది కాబట్టి ఈ టీడీపీ గవర్నమెంట్కి అమరావతిని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా చేయాలి, ఒక బ్రహ్మాండమైన క్యాపిటల్ మనం సృష్టించుకోవాలి, సంపద సృష్టించే ఏమంటారు ఒక యాక్టివిటీ కావాలి, ఒక క్యాపిటల్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ పాలసీతో వెళ్తారా నీలాయపాలెం గారు? ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఎందుకు అంటున్నానంటే మీరు నగరాల నిర్మాణం ఉంది, అందులో ఎడ్యుకేషన్ హబ్ ఉంటుంది, హాస్పిటల్స్ హబ్ ఉంటుంది, సో రకరకాలుగా ఉన్నాయి. అన్నిటికీ ఒకే పాలసీ మనం చేయలేము కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వైజ్ కేస్ టు కేస్ పాలసీ ఏమన్నా అట్రాక్షన్ కోసం రూపొందిస్తారా, ఒకటి ఏమైనా అనౌన్స్ చేస్తారా? అమ్మా ఇక్కడ తప్పు ఒప్పుకోవడంలో ఏ తప్పు లేదు. ఎందుకంటే మన ఇప్పుడు లోకేష్ గారు సిపిఎం వాళ్ళకి ముఖ్యమంత్రి వస్తుంటే వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారని చెప్తే కాంగ్రెస్ మమ్మల్ని క్షమించండి అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సరే మేము ఓడిపోయి ఉండొచ్చు బట్ మమ్మల్ని క్షమించండి, మేము ఏమంటే 5 ఏళ్ల పాటు లేట్ అయిపోయింది, అయినా మేము సింగపూర్కి ఏ రకమైన భేషజం లేకుండా ఆ సింగపూర్ సంస్థను మళ్ళా అప్రోచ్ అవుతాము అని చిన్న నారాయణ గారు చెప్పడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఎక్స్పర్టైజ్ ఉంది, ఆ ఎక్స్పర్టైజ్ ఉంది, వాళ్ళు క్యాపిటల్ తేగలరు, కంపెనీలు తేగలరు, ఆ ఏమంటారు ఇంతకుముందు ప్లాన్ వేసింది వాళ్ళే, ఆ ప్లాన్లో ఏ రకమైన తప్పులు లేవు, ఆ ప్లాన్ని మనం అమలు చేయలేకపోయినా అది మన రాష్ట్రం తప్పు, ఏ గవర్నమెంట్ అయినా సరే. సో అమరావతి అని అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలొకేషన్స్ కి 2-3 ఇయర్స్ పట్టేసింది. అనౌన్స్మెంట్ కి ఎలొకేషన్స్ కి 2 ఇయర్స్ పట్టినప్పుడు దాన్ని ప్రతిపక్షంగా ఉన్నారు జగన్ గారు క్యాష్ చేసి కలర్ పెట్టారు మిమ్మల్ని. సో ఇటువంటి తప్పులు జరగకుండా కేస్ టు కేస్ అనౌన్స్మెంట్స్ వెళ్తారా? అమ్మా ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే కూడా మనం ఇల్లు చూసుకోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, దానికి అప్రూవల్ తెచ్చుకోవాలి, రకరకాలు ఉంటాయి. సో దాన్ని ఏమంటారు గెస్టేషన్ ఇనిషియల్ గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది, ఆ ఇనిషియల్ గెస్టేషన్ పీరియడ్ ఇప్పుడు అయిపోయింది. ఎందుకంటే మనం హైకోర్టుకి అసెంబ్లీకి ఏమంటారు అపార్ట్మెంట్స్కి అన్నిటికీ సగం 80% కట్టేస్తున్నాము, హైకోర్టు లాంటివి ఫౌండేషన్ బేసెస్ రెడీగా ఉన్నాయి, గోడలు కట్టుకోవడమే, ఆ ఫౌండేషన్ కరెక్ట్గా ఉందా లేదా. అందుకే మీరు చూడండి ఎవ్రీథింగ్ సైమల్టేనియస్గా జరుగుతుంది, ఐఐటి వాళ్ళు ఒక పక్క వాళ్ళ యొక్క వర్క్ చేస్తున్నారు, ఈ ఫౌండేషన్ కరెక్ట్గా ఉన్నాయో లేవని ఒక వారం 10 రోజులు మ్యాక్సిమం 15 డేస్లో వాళ్ళు ఇవ్వచ్చాము. వన్స్ దే సే దట్ ది ఫౌండేషన్స్ ఆర్ ఓకే దెన్ వీ కెన్ గో. ఇంకేం ఒకసారి ఫౌండేషన్ మొత్తం అయిపోయిన తర్వాత గోడలు కట్టమే, ఇంకేం పెద్ద కష్టం ఉండదు దాంట్లో. సో డబ్బులు కావాలి, చిత్రశుద్ధి కావాలి, ఎక్స్పర్టైజ్ కావాలి, ప్లాన్ కావాలి, ఈ 4 ఉన్నాయి మన దగ్గర. సో పాత ప్లాన్ ప్రకారమే పోతున్నావు, కొత్త ప్లాన్ ఏమి చేయటం లేదు. సో పాత ప్లాన్ ఏమేమి వేసావు, ఆ ప్లాన్స్ అన్నీ అట్లే ఉన్నాయి అంటారు, ఇచ్చేవాళ్ళు సింగపూర్ వాళ్ళ దగ్గర మళ్ళీ అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాము, ఏమంటారు ఆ ఫౌండేషన్ అన్నీ ఉన్నాయి, అలొకేషన్స్ అన్నీ ఉన్నాయి. ఒకటేంటంటే నేను చంద్రబాబు నాయుడు చెప్పింది అలొకేషన్ ఎవరికైతే చేసావు వాళ్ళ దగ్గరికి మళ్ళా అప్రూవ్ అవుతాము, నువ్వు కట్టడానికి సిద్ధంగా ఉంటే కట్టు, లేదంటే ఇంకొకరికి ఇస్తా ఉన్నారు. సో ది 10 బెస్ట్ స్కూల్స్, ది 10 బెస్ట్ హాస్పిటల్స్, ఎవ్రీథింగ్ ది టాప్ 10 మన దగ్గర ఉండాలి. సో వాళ్ళకలా ఇష్టం లేకపోతే ఇంకొకరికి ఇస్తాం. దేర్ సో మెనీ పీపుల్ నౌ హూ ఆర్ విల్లింగ్ టు కమ్ టు అమరావతి. సో ఐ మీన్ ఒక 6 నెలలో అటు ఇటు కావచ్చారు కానీ రాగలి. ఇప్పుడు ఎక్స్ఎల్ఆర్ఐ అప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు వాళ్ళు అట్లా. సో ఎక్స్ఎల్ఆర్ఐ ఇద్దరు బజాజ్ లాంటి వాళ్ళు వచ్చి కడుతున్నారంటే అందరూ వస్తారు క్యూలో. ఆల్రెడీ అక్కడ 3 ప్రఖ్యాతి చెందిన ఎన్నికలు ఉన్నాయి, వాటి రోడ్లు వేసే కదా 5 శాతం లేదు మనకు. ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ విఐటి కానీ దేశంలోనే అట్లీస్ట్ సౌత్ ఇండియాలోనే ప్రఖ్యాతమైన కాలేజీలు, ఆ 3 కాలేజీలు అక్కడ ఉన్నాయి. కొన్ని వేల మంది విద్యార్థులు అమరావతిలో ఈరోజు చదువుకుంటున్నారు.
అది మేము వేసిన ఏమంటారు ఫౌండేషన్. ఆ ఫౌండేషన్లో మూడు కాలేజీలు వచ్చాయి, మూడు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇన్ఫాక్ట్ యూనివర్సిటీలు. ఇప్పుడు మూడు యూనివర్సిటీలు అక్కడ ఆల్రెడీ అమరావతిలో ఉన్నాయంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని ఏర్పరుస్తున్నాం, దాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకుని రూటింగ్ చేసుకోగలిగితే ఇట్స్ నాట్ డిఫికల్ట్. దానికి కావాల్సిన డబ్బు లాస్ట్ టైం మన దగ్గర అది లేదు, ఈసారి మన దగ్గర అమరావతి భోజనం చేసి పోతులు బాలకోట గారు అన్నారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో భూములు ఇచ్చిన రైతులకి, పోరాటం చేసిన మీ అందరికీ కూడా శుభ పరిణామం. సో ఎన్నో రకాల పోరాటం చేశారు, గత ప్రభుత్వం హయాంలో అణిచివేయబడ్డారు, మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులే అన్నారా. సో అన్నిటికీ సమాధానంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం రావాలని పూజలు చేసిన వాళ్ళు ఫస్ట్ వర్సలో రైతులు మీ జేఏసి ఉంది. సో మొత్తానికైతే అన్ని వేగంగా అడుగులు పడుతున్నాయి, ఏం చెప్తారు? జితేంద్ర గారు ధన్యవాదాలు. విక్రమ్ గారికి, విజయ్ కుమార్ గారికి కూడా జై భీముడు. 1631 రోజుల ఉద్యమంలో కూడా గతంలో మీతోనే ఒక మాట చెప్పాను, ప్రజా రాజధాని అమరావతి ఫినిక్స్ పక్షి అంటే ప్రాచీన దీర్ఘ పురాణాల్లో ఫినిక్స్ పక్షికి పునరుజ్జీవనం పొందే గుణం ఉంటుంది. అది సూర్య భగవానుతో బంధం ఉంటుంది, తన పూర్వీకుల మూడుల నుంచి తిరిగి బతుకుతుంది. మీరు ఇందాక మీ ప్రధానమైన వాక్యాల్లో చెప్పారు, అమరావతికి పూర్వవైభవం వస్తుందా, వస్తుందా కాదు, విజయచంద్ర కాదు, వస్తుంది. అమరావతి అభివృద్ధి చెందుతుందా, చెందుతుందా కాదు, విజయచంద్ర కాదు, చెందుతుంది. ఎందుకంటే పూజించే గోవుల కషాయ కప్పు చెప్పినట్టు పాలిచ్చే ఆవుకి గడ్డి పెట్టకుండా చెట్టుకు కట్టేసి కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పెట్టిన బాధలు వర్ణన చేస్తాం. నన్నయ్య రాసినట్టు రాస్తానైతే కథలను, కన్నీటి కథలని, గుండె తడిని. ఒక సచివాలయం 5 ఏళ్ళు నీళ్ళలో నానితే వచ్చిన ఐఐటి నిపుణులు ఈ నీళ్లు మీరు ఎందుకు తోడలేదు అని అమాయకంగా అడిగారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్ష్టికం ఏంటో అర్థమవుతుంది. 5 ఏళ్ళు నీళ్లు దీవలేదు, అదే సిఆర్డిఏ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేక. ఒక కప్ప చెట్టు తొలగించడానికి నిన్నే 30,08,00,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారు విజయచంద్ర గారు. అమరావతిలో కంప సెట్లు తొలగించడానికి అయ్యే ఖర్చు 30,08,00,000 అంటే ఆ చెట్లు ఎలా పెంచాడో మీరు అర్థం చేసుకోండి. దీనిని ఏమంటాం అంటే ఒక అక్షయ పాత్రని, ఒక రైతు భూమిని నమ్ముకొనిచ్చిన రాజధానిని, లేని రాజధానిని, అసలు దీన్ని ఏమంటాం? అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. లేదా ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా ఇలా పట్టుకొని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? రాజధాని అమరావతి కలిసి నిలదీయాలి. తాడేపల్లిలో ఉండే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వు అమరావతిని లంకన చేసి ఆ మహిళల కన్నీళ్లు అక్కడ కాల్చిన తర్వాత తాడే ఉంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా ఉండగలుగుతున్నావు? మనిషి అయితే ఉన్నాడండి. ఈ రోజున పాలన అంటే పని అండి, అభిమన్యుడిని కాదు అర్జునుడిని అనే డైలాగ్ కాదు. సింహం సింగిల్గా వస్తుంది, ఒంటెలు వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, లొట్టె పెట్టెలు వస్తాయి అనే మాటలు కావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని అది, కాళ్ళకి చక్రాలు కట్టుకొని ఢిల్లీ నుంచి అమరావతికి, అమరావతి నుంచి ఢిల్లీకి. కృష్ణానది మీద 4 ఐకాన్ బ్రిడ్జిలు వస్తున్నాయి అంటే మహా ఆనందంగా ఉంది. నా తల్లి కృష్ణానది మీద 5 ఐకానిక్ బ్రిడ్జిలు వస్తున్నాయండి. గోదావరి పరుగులు పెడుతుంది అని చెప్పేసి అంటే చరిత్రలో భారతదేశంలో 2 ఇద్దరు అక్కా జిల్లలని గోదావరి కృష్ణమ్మ అనే అక్కా జిల్లలను అనుసంధానం చేసిన ఘనకీర్తి చంద్రబాబు నాయుడు గారు. పోలవరం పూర్తయితే 8 లక్షల ఎకరాలకి నీరు వస్తుంది, విశాఖపట్నానికి త్రాగునీరు వస్తుంది, 360 మెగావాట్ల విద్యుత్ వస్తుంది, రాజధాని అమరావతి పూర్తయితే ఉద్యోగాలు వస్తాయి, అక్షయ పాత్ర వస్తుంది, తెలంగాణ ఎలా బతుకుతుంది?
భాగ్యనగరం ఇచ్చే 100 కోట్ల రూపాయలతో సగ భాగంతో బతుకుతుంది. రాష్ట్రానికి ఆదాయం ఏది? అవును, కరెక్ట్, ఆదాయం పాయింట్ దగ్గరికి వచ్చారు. సంపద కేంద్రంగా అనేది ప్రభుత్వం వెళ్తోంది, సృష్టించే పాయింట్ అది పాడికుండా అని విక్రమ్ గారు రిమార్క్స్ అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, అందరూ ఎవరి పాత్ర, ఇందాక మీరు అన్నారు అవుతుందా చేస్తుందా అన్నారు, జర్నలిస్ట్ కాబట్టి నేను అవుతుందా చేస్తారా ఎలా చేస్తారని జర్నలిస్ట్ క్వశ్చన్ అడుగుతుంది కాబట్టి అలాగే అడుగుతుంది. అవుతుంది, జరుగుతుంది అని ప్రభుత్వం ఆన్సర్ చేస్తుంది. నేను అడిగేది ఏమిటంటే, ఇక్కడ సంపద సంపద అన్నప్పుడు వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ తెప్పించడానికి లేకపోతే ఇన్వెస్టర్స్ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఇది చేస్తే బాగుంటుంది అని ఉద్యమాలు చేశారు, సరే ప్రభుత్వం మారింది, మీరు ఫలించింది, ఇప్పుడు నిర్మాణాలు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ అన్ని కూడా వస్తున్నప్పుడు రైతులుగా మీరు ఇప్పటి నుంచి ఏం చేయబోతున్నారు, మీ పాత్ర ఏంటి, మీరు ఎలా రోల్ ఏంటి మీరు ఇందులో? వాళ్ళు కడతారు చేస్తారు, ఇన్వెస్టర్లు వస్తారు, ఇప్పుడు మీరేంటి? విజయ చంద్ర గారు, మా కష్టం నుంచే కూటమి గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు గెలిపించింది అమరావతి రైతులే, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం మేమే, ఇంకా మేము కష్టపడతామేంటి? మేమేం కష్టపడతాం అంటే వాళ్ళు కడతా ఉంటే మీరు చూస్తా ఉంటారా? మీకు ఇచ్చిన అలాట్ చేసిన ల్యాండ్ లో ప్లాట్స్ లో సమాంతరంగా మీరు ఇళ్ళు లేకపోతే ఏదన్నా కడితే కదా వీళ్ళు ప్యారలల్ గా మీరు ప్యారలల్ గా జరిగేది. వాళ్ళు కడతా ఉంటే మేము చూస్తా ఉంటా ఉంటారా? ఇప్పుడు మీరు కూడా సమాంతరంగా ఇచ్చిన ప్లాట్ లో బిల్డింగ్, పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు వచ్చి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ లో. విజయ చంద్ర గారు, కుటుంబాన్ని చూడాల్సిన బాధ్యత తండ్రిదే. చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కాబట్టే ప్రజలందరూ కూడా ఆయన అమరావతిని మళ్ళీ దేశీయమానంగా తీర్చిదిద్దాల భావంతోనే కూటమి పార్టీని గెలిపించాం ఇంత మెజార్టీతో. ఆ రాజధాని రక్షణ కోసం ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీ కూడా రావటానికి భయపడుతున్న రోజుల్లో కొంగు జుట్టిన మహిళలో చెరవబడి ఉద్యమాలు చేశాం. ఒక వాట్సాప్ లో మెసేజ్లు పెడుతుంటే అరెస్ట్ చేస్తుంటే ఒక మాట చెప్తాను విజయ చంద్ర గారు, రైలు బండికి ఎదురెళ్ళినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఎదురెళ్ళినారు, ఎదురెళ్ళాం. అలాంటి యొక్క మేము రైతులే కాపాడుకున్నారు. ఏ రైతులైతే రాజధాని కోసం కాపాడుకున్నారు, ప్రభుత్వం వచ్చేసింది వాళ్ళు వెళ్తున్నారు, మీరేంటి ఇప్పుడు అందులో? మీరు కూడా ఏదైనా నిర్మాణాలు చేపడతారా, లేకపోతే మీరు కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా ఆశిస్తున్నారా, ఇది చెయ్యండి మేము కూడా ఇది చేస్తాం మా తరపున? ఆ పాయింట్ నేను అడుగుతున్నాను. మీరు అసలు విషయం అడిగారు మేడం నన్ను. ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని చేస్తారు కానీ కొన్ని మర్చిపోతారు. అసలు అమరావతి మీద పడ్డ నిందలను తొలగదీయండి, అమరావతి మీద పడ్డ కుల ముద్రను తొలగదీయండి. అది ఒక కులాన్ని కాదని చెప్పి చాటి చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. దాని అది ఎడారి భూమని, అది వ్యాపారులని, చంద్రబాబు నాయుడు గారి బినామీ రైతులని నిందలను కూడా తొలగదీసి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చెప్పగలగాలి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో అభివృద్ధి ఆయనకు అభివృద్ధి తెలుసు. ఇలాంటి యొక్క కుచ్చితాలు, ఇలాంటి యొక్క కుల ముద్దర్లు, కులాల మధ్య కులాల చుచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యుద్ధమే చేశాడు. 5 ఏళ్ళు ఆయన వెపన ఏంటంటే అమరావతి కమరావతి. ఎలా కమరావతి, ఎందుకు కమరావతి, ఏ కమ్మలే ఉండారా, అందరూ లేరా? లేనప్పుడు బాలకోట ఎందుకు మాట్లాడుతున్నాడు? రాజధానిలో భూములు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఖ్య ఎంత, వారి ప్రయోజనం ఎంత, ఇది కూడా చూసుకోగలగాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన యుద్ధం అంతా కూడా కుల ముద్దలతోనే ప్రాంత ముద్దలతోనే. కాబట్టి ఆ రెండు ప్రాంతాలు అంటే భవిష్యత్తు మీకు మాట చెప్తా విజయ చంద్ర గారు, మీకు ఒక మాట, గతంలో చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారు చాలా పారిశ్రామికవేత్తలు మళ్ళీ అమరావతి రావడానికి భయపడుతున్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి, పిలిచి మాట్లాడాలని. ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గొడ్డలు తీసుకొని మళ్ళీ ఏమన్నా ప్రజాస్వామిక పరిపాలన కాబట్టి ప్రమాదం ఏమన్నా జరిగితే నా పెట్టుబడులకి ఏంటి, నా సంస్థలకి ఏంటి అని చెప్పి ఒక ఆందోళన. కాబట్టి వీటన్నిటికీ కూడా ప్రజల్లోనే ఆ చైతన్యం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కలిగించాలి. 3 ప్రాంతాల ప్రజలు, 5.5 కోట్ల మంది ప్రజలు అమరావతిని ఓన్ చేసుకోవాలి. అభివృద్ధి ఓకే, అభివృద్ధి ఓకే, ఈ పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన బాధ్యత ఉంది. విక్రమ్ గారు, సో ఒకటి, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, టైం బౌండ్ తో, కేంద్ర సహకారంతో వెళ్తున్నారు, సో ఇంకా ఎట్లాంటి స్ట్రాటజీతో వెళ్ళాలి అనేది మీ అభిప్రాయం యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్? ఇప్పుడు బాలకోట గారు చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను ప్లీజ్. అంటే ఈ ఎన్నికల ఫలితాలే అది తొలగించింది, చాలా వరకు తొలగించింది. సరే, వారు చెప్పినట్టుగా తొలగించాల్సినటువంటి ఇంకా ఏదైనా అపోహలు ఉంటే, ఎందుకంటే అదే పనిగా ప్రతిపక్షం కాచుకొని కూర్చోండి, ఏ అవకాశం దొరుకుతారా, ఏ అవకాశం లభిస్తుందా అనేది.
సో దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. నిరంతరంగా ప్రజలను చైతన్యపరచడం అనేటువంటిది ఒక కార్యక్రమంగా పెట్టుకోవాలండి. అంటే ప్యారలల్గా జరుగుతూ ఉండాలి ఇది అందరిది. అది అంటే అది ఒకటేని కాదు, అమరావతి ఒకటేని కాదు, మిగతా మొత్తం ప్రభుత్వంలో చేసే ప్రతి దాని మీద కూడా, వాళ్ళ పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి వార్తలు ఇవన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సరే ఇవాళ ఏంటంటే తొలి అడుగులు పడుతున్నాయండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మీకు ఇంకా 2 నెలలు కూడా అవ్వలేదు కదా, 13వ తారీఖుతో 2 నెలలు అవుతుంది. ఇప్పుడు తొలి అడుగులు వేస్తున్నారు, చాలా వేగంగా వేస్తున్నారు, చాలా ఎఫెక్టివ్గా వేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంత కాన్ఫిడెన్స్ రిపోజ్ చేయాల్సినటువంటి అవసరం. మళ్ళీ పారిశ్రామికవేత్తల్లో కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. సో అదొక ఆస్పెక్ట్. అది ఒకసారి అంటూ మొదలైతే అందరూ వస్తారండి. ఇప్పటికే ఆల్రెడీ ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు విట్టు కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, ఇటువంటి ప్రఖ్యాత సంస్థలు కూడా ఇప్పటికే గత 5 ఏళ్ళ నుంచి కూడా కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఇక వేగంగా ఒకసారి అంటూ జరిగిన తర్వాత ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు నారాయణ గారు, వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. నిన్న కూడా నారాయణ గారు చాలా డీటెయిల్డ్గా ఆయన బ్రీఫ్ చేశారు ఏం జరిగింది అనే దాని మీద. ఇదంతా కూడా జరుగుతుంది. అంటే ఒక ఏంటంటే ఇది మనం చూస్తున్నాం, వైనాడును ఒక ప్రకృతి విధ్వంసం జరిగితే ఏ విధంగా అక్కడ సహాయ పునరావాస చర్యలకు ఏ విధంగా చేస్తున్నారో అదే ప్యారలల్గా ఇక్కడ మానవ విధ్వంసం ఇది. అంటే దాదాపుగా మీకు అక్కడ ప్రకృతి విధ్వంసం, విధ్వంసాలు 2 రకాలు ఉంటాయి, ప్రకృతి విధ్వంసం, మానవ విధ్వంసం, మ్యాన్మేడ్ కెలామిటీస్. ఇది మ్యాన్మేడ్ కెలామిటీ. ఈ మ్యాన్మేడ్ కెలామిటీ నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుంది. అదేవిధంగా మీరు ఇందాక సరే రైతులు ఆన్సర్ చేస్తారేమో, బట్ ఆ విషయంలో కూడా నేను ఒకటి చెప్తాను. అంటే పెట్టుబడులు పెడతారా, మీరు ఏం చేస్తారనే ప్రశ్న మీరు అడిగారు బాలకోట. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రైతులు అక్కడ ఏం చేస్తారనేది దట్ ఈస్ అంటే వేరే విధంగా కాదు, దట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారు భూములు? వాళ్ళకి ఒక విన్విన్ సిచ్యువేషన్, రాజధానికి మనం భూములు ఇవ్వాలి, మనకు ఒక మంచి రేట్ వస్తుంది ఆ భూములకి అనేటువంటి హోప్తోనే కదా వాళ్ళు. 5 ఏళ్ళు వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వాళ్ళకి కొంతవరకు రేట్లు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు, లేదంటే అమ్మి మంచి లాభాలు, రిటర్న్స్, మంచి రిటర్న్స్ వస్తే తీసుకుంటారు. అది ఇక అది వాళ్ళకి ఇట్ ఈస్ అప్ టు దెమ్. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ టు పర్సన్, ఒక ఫ్యామిలీ టు ఫ్యామిలీ రకరకాల కారణాలు ఉంటాయి, చేంజ్ ఉంటాయి కాబట్టి వాళ్ళని మనమేమి వాళ్ళు అమ్మినా ఉంచుకున్నా కూడా మనమేమి వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే ద వెరీ పర్పస్ ఏంటంటే వాళ్ళు భూములు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది ఒక విన్విన్ సిచ్యుయేషన్ అవుతుంది అనే దాంతో ఇచ్చారు కాబట్టి రైతుల ఆస్పెక్ట్లో మనం అది సరే రైతులు వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం చెప్పలేం కానీ మీరు అడిగినప్పుడు వాళ్ళు చెప్పగలరు కానీ, బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇది ఖచ్చితంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇది ఫ్యూచర్లో బాగా ఒక ఏడాది అయ్యేటప్పటికీ ఒక షేప్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఇంకోటి అన్నారు, మనం అది వదిలేసాం అంటే పార్లమెంట్లో మిథున్ రెడ్డి మాట్లాడినా అది యూటర్న్ కాదండి, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్ వాళ్ళకి. ఇక వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంకా వేరే దారి లేదు. అది ఇక వాళ్ళు ఆ విధంగా కూడా మాట్లాడకపోతే జనం చీకొడతారు. ఎందుకంటే ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది, ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు అనేది ఒక ఇంట్రోస్పెక్షన్ ఇప్పటి వరకు చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు మనల్ని ఓడించారు అనేది ఇప్పటివరకు చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్లు అడ్రస్ చేశాడు ఆయన, అక్కడ ఈ తప్పులు చేశాము, ఈ పొరపాట్లు చేశాము, ఈ పొరపాట్ల వల్ల మమ్మల్ని ఓడించారు, ఇది చేయకుండా ఉండాల్సింది అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడకుండా ఇప్పుడేదో మీకు 15,000 కోట్లు గ్రాంట్గా వచ్చిందా, అప్పులుగా వచ్చిందా అనేది దాని మీద మాట్లాడటం అనేది అదేంటంటే ఫేస్ సేవింగ్ అనమాట. అంతకు మించి వాళ్ళు అసలు వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్టేట్మెంట్స్కి వాళ్ళ వ్యాఖ్యానాలకి అసలు విలువ లేదు ఇక్కడ. అందుకని వాళ్ళు ఇక తప్పదు అది. వాళ్ళు కూడా ఏంటంటే నాయకుడిని ఆ రోజు చాలామంది తెలుసు, ఆ ప్రాంతంలో చాలామందికి ఇది అమరావతిని అది ఈయన ధ్వంసం చేస్తున్నాడు, ఇది మంచిది కాదు అనే విషయం తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఆయనకి ఎదురు చెప్పలేకపోయారు, వాళ్ళకి కన్విన్స్ చేయలేకపోయారు. సరే 3 రాజధానులు చేశాడంటే అది చేయలేకపోయారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏం ఫేస్ ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడతారు? ఏదో మాట్లాడాలి కాబట్టి మిథున్ రెడ్డి కావచ్చు, అంటే గురుమూర్తి ఆయన ఒకటి మాట్లాడాడు, అక్కడ కూడా మీకు కన్సిస్టెన్సీ లేదు. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఒకటి మాట్లాడాడు, మిథున్ రెడ్డి గారు ఒకటి మాట్లాడాడు. ఎందుకంటే ఈ అమరావతి మీద ఎటువంటి వ్యూహాన్ని మనం అమలు చేయాలనే దాని మీద కూడా వాళ్ళకి ఒక స్ట్రాటజీ లేదు. అంటే ప్రతిపక్షానికి ఉండాలి కదా,
అరే అంటే ఇప్పుడు అంటే అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీకి వస్తే వాళ్ళు మాట్లాడాలి కదా, మేము సహకరిస్తామనో సహకరించట్లేదనో ఇంకా మేము పాత స్టాండ్ మీద ఉన్నామనో ఏది ఇప్పటి వరకు చెప్పటం లేదు. అందువల్ల వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది అప్రస్తుతం అండి. ప్రభుత్వం చేసేది చేస్తుంది, వాళ్ళు ముందుగానే చెప్పారు అమరావతి మన రాజధాని అన్నారు. అందువల్ల అక్కడ కేంద్రం సహకరిస్తుంది, అది ఒక మంచి విషయం. అదేవిధంగా పారిశ్రామికవేత్తలతో మాట్లాడాలి. ఇప్పుడు చాలా లాట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ఎందుకంటే ఈ సూపర్ సిక్స్ అమలు చేయాలంటే కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు కావాలి. ఆ నిధులు ఎక్కడ జనరేట్ అవుతాయంటే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూమిచ్చిన రైతుల్లో ఒకరైనటువంటి కాట అప్పారావు గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కాట అప్పారావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో పూర్వ వైభవం వస్తోంది, ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది, మీ కౌల్ని కూడా 5 ఏళ్ల పాటు ఇవ్వడానికి రెడీ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం వస్తే అమరావతి మళ్ళీ ఆ వైభవం సంతరించుకుంటుంది అని మొదట నమ్మింది మీరు రైతులే, దాని ప్రజలంతా కూడా నమ్మారు. ముందుగా ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని ఉంటే బాగుంటుందని చెప్పి ఆ రోజు మా దగ్గరికి వచ్చి వారు భూములు తీసుకోవడం జరిగిందండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి మేము 29,881 మంది రైతులు, 34,300 ఎకరాల సాగు భూమిని తరతరాలుగా వారసత్వంగా మాకు వస్తుందండి. మేము కూడా ఏం ఆశించలేదండి, ఎకరమిచ్చి కేవలం 25 సెంట్లు మాత్రమే తీసుకొని ఆ రోజు భూములు ఇవ్వడం జరిగిందండి. అప్పుడు మాకు సిఆర్డికి మధ్య ఒప్పందంలో భాగంగా నవనగరాల నిర్మాణంతో పాటు రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగిందండి. మరి మా చెప్పినట్టుగానే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9,250 కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని వెచ్చించి మరి విశాలమైన రోడ్లు కానీ, హైకోర్టు కానీ, లేకపోతే శాసనసభ కానీ, శాసన మండలి కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి, మరి ఉద్యోగస్తుల బిల్డింగ్లు కానీ చాలా నిర్మాణాలు చేశారండి. అందులో మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం ఏంటంటే అమరావతిని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలని ఒక కంకణం కట్టుకున్నారండి. మరి దాంతో భాగంగానే మరి ఎన్నో మరి ఇక్కడ నిర్మాణాల్లో ఉన్నటువంటి ఎన్నో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, వాటిలో కూడా అన్ని నీళ్లు మొత్తం నిండిపోయి ఉన్నాయండి. అదేవిధంగా దొంగలండి, వైసీపీ అనుమాయులు మరి ఇక్కడ మరి రాజధానిలోకి వచ్చి రోడ్లు తోకెళ్లారు, అదేవిధంగా కంకర తోకెళ్లారు, ఇసుక తోచుకెళ్లారు, నిర్మాణాల్లో ఉన్నటువంటి ఇనప సువలు గడ్డర్లకు ఉన్నటువంటి ఇనప సువలు కూడా దొంగిలించారండి. కానీ సిఆర్డి అధికారులు కానీ పోలీసులు కానీ దాని మీద ఎటువంటి శ్రద్ధ కూడా చూపించలేదండి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దేవుడి దయవల్ల ఆయన కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మొత్తానికైతే మరి మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చేసింది, మరి ఇప్పుడు నిర్మాణ పనులు పుంజుకోబోతున్నాయి, మరి మీ సహకారం ఎలా ఉండబోతోంది? మీరు కూడా రిటర్నబుల్ ప్లాట్స్ లో మౌలిక వసతులు అవి కల్పిస్తే నిర్మాణాలు మీ పరంగా కూడా చేపడతారా? మీ దాంట్లో కూడా రైతులు ఉంటారు కదా? తప్పకుండా చేపడతామండి. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రైతుల మద్దతు పూర్తిగా ఉంటుందండి. మేమంతరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. నిన్న మరి ఐఐటి నిపుణులు వచ్చారండి, రాజధాని ప్రాంతంలో పర్యటించారు. మరి నిర్మాణాల సామర్థ్యం ఎలా ఉందో, మరి దాంట్లో ఏ విధంగా ఉందో నిపుణులు వచ్చారు, అధ్యయనం చేశారండి నిన్న. మేమందరం కూడా చాలా సంతోషం. అదేవిధంగా రైతులకి గత 5 సంవత్సరాల నిర్మాణాలు మొత్తం ఆగిపోయినాయి కాబట్టి మరో 5 సంవత్సరాలు రైతులకి వార్షిక కవులతో పాటు రైతు కూలీలకు కూడా మరో 5 సంవత్సరాలు రాజధాని పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి నిన్న ప్రకటన చేశారండి. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి మా రైతులందరి తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నామండి. రైతుల మద్దతు రైతులందరం కూడా పూర్తిగా అంటే మీ దాంట్లో కూడా ఎవరన్నా సరే ఇప్పుడు అమ్మడానికి లేదా నిర్మాణాలు చేపట్టడానికి ఇలా రకరకాలుగా ఉన్నారా? ఉన్నారండి, కొంతమంది కొంచెం అమ్ముకుంటున్నారండి. నేను అందుకే అడుగుతున్నా, అమ్మాలి అనుకున్నప్పుడు ఏమైనా అమాంతం ధరలు పెంచేసి భయపెడతారా అలాంటి వాళ్ళని? ఏమండి, మాకు రేట్లు హెచ్చు తగ్గులతో పని లేదండి. మేము కొనే వాళ్ళం కాదు, అమ్మే వాళ్ళం కాదు. ఎవరన్నా ఉంటే 100 గజాలు 50 గజాలు ఆ కుటుంబ అవసరాలకు అమ్ముకోవడం తప్పితే మేము అమ్మే వాళ్ళం కాదు, కొనే వాళ్ళం కాదండి. రైతులు మేమేందంటే రాజధాని నగర నిర్మాణం అభివృద్ధి కోసం ఇచ్చామండి, మాకు కావాల్సింది అభివృద్ధి అండి. రేట్లు పని లేదండి. సో నీలేపల్లి విజయకుమార్ గారు విన్నారు కదా, అందరి వర్షన్స్ విన్నారు. మళ్ళీ ప్రభుత్వం తరపున మీరు అడ్రస్ చేస్తున్నారు కాబట్టి, మీరు ఇన్వెస్ట్మెంట్ వైజ్ లేదా సంస్థలు ఇన్వైటింగ్ ఆలోచనలో ఉన్నప్పుడు కేవలం పెద్ద సంస్థలకే పాలసీ రూపొందించకుండా అమ్మో మీరు ఓన్లీ పెద్దవాళ్ళని ఇన్వైట్ చేస్తారు, పెద్దవాళ్ళనే వాళ్ళ కోసమే అన్నట్టుగా కాకుండా చిన్న వాళ్ళ కోసం కూడా ఏమన్నా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్, చిన్న చిన్న సంస్థల కోసం ఏదైనా ప్రత్యేకంగా పాలసీ తీసుకొస్తారా?
స్మిత ఇప్పుడు గత మేము వచ్చి నిన్నటికి 50 రోజులు అర్ధ యాభై రోజులు పూర్తయింది. సో 50 రోజుల్లో మేము ఎన్నికలు చేసాము, ఎన్ని చేసాము అని మీరు చూస్తే బహుశా ఆ 500 రోజుల్లో కానీ 1825 రోజుల్లో ఈ 50 రోజుల్లో మేము చేసిన పని జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ అమరావతికి అయితే ఆయన ఏం చేయలేదు. ఇంకా నాడితే ఎంత చంపాలో అంత చంపేశారు. సరే ఆ విషయం మళ్ళీ మాట్లాడే వేస్ట్. ఇప్పుడు మీ ఇందాక ఒకరు అన్నారు నవనగరాలు అని. సో ఈ నవనగరం అంటే ఒక ప్లాన్డ్ సిటీ అంటే దాన్ని ఏమంటారు డెవలప్మెంట్ హెటదాడుగా ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ రాకుండా ఒక ప్లాన్డ్ సిటీని ఏర్పరచాలి. కొత్తగా కట్టుకున్నాం కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు కట్టుకోకపోయాము ఒక ప్లాన్డ్గా కట్టుకున్నాము, ఎక్కడెక్కడ ఏది ఉండాలో ముందుగానే ప్లాన్ చేసుకుందాం అనేది ఏంటంటే ఈ 9 సిటీ కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ 9 సిటీ కాన్సెప్ట్లో ఇప్పుడు మనం మీరు సపోజ్ మన హైదరాబాద్ హైటెక్ సిటీ చూసారనుకోండి, అక్కడ చిన్న చిన్న సంస్థలు ఉన్నాయి, పెద్ద దన్నేము డెలైట్ లాంటి 40,000 మంది ఒకే బిల్డింగ్లో ఉండే సంస్థలు ఉన్నాయి, 50 మంది 100 మంది 10 మంది సంస్థలు ఉన్నాయి. ప్లాంట్ సిటీ కదా, అన్ని కూడా పెద్దవాళ్ళని ఇన్వైట్ చేస్తారేమో, మా పరిస్థితి ఏంటని చిన్న చిన్న వాళ్ళు ఆలోచిస్తారు. సో వాళ్ళకు కూడా వెల్కమ్ చేస్తే ఏదన్నా చెప్తారా, పాలసీ రిపోర్ట్ ఇస్తారా? లేదమ్మా, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం వైజాగ్ లో మిలీనియం టవర్స్ కట్టాం, దాన్ని అందరినీ వాళ్ళందరినీ పంపించేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ దాంట్లో చిన్న చిన్న కంపెనీలు చాలా ఉన్నాయి. సో అట్లాంటివి ఇప్పుడు మనం ఈ అంటే దాన్ని ఏమంటారు ఒక 1000 గజాలు ఇచ్చామంటే 1000 గజాలు ఒకటే కట్టుకోరు. సో అట్లాంటి పెద్ద ఒక్క దాన్ని బిల్డింగ్ కట్టాము, కొన్ని 100 సంస్థలు ఒక్క అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటాయి. సో చిన్నవి పెద్దవి ఎప్పుడు ఒక పెద్ద కంపెనీ రావాలంటే, సపోజ్ ఒక కార్ల కంపెనీ వచ్చింది, ఒక కార్ల కంపెనీ రావాలంటే దాని చుట్టూ 800 వెండర్ కంపెనీలు రావాలంటే ఫిట్టర్లు పెయింటర్లు రకరకాల చిన్న చిన్న వస్తుంది యాన్సెంట్రీ కంపెనీస్. సో ఈ యాన్సెంట్రీ కంపెనీస్లో ఏంటంటే ఈ పెద్ద కంపెనీ ఏమీ చేయలేదు. సో అట్లా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కావాలంటే దాని చుట్టూరు మీకు దాని వాయిస్ కాలింగ్ నుంచి వీడియోస్ కాలింగ్ అక్కడ రకరకాల ఇష్యూస్ ఉన్నారు. సో అవన్నింటినీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ బేసిక్గా మీరు ఇందాక రైతుల దగ్గర నుంచి కూడా అడుగుతున్నారు మీరేం చేస్తారు అని. కానీ వాళ్ళని మనం అడిగే ముందు మనం అంటే 2014 నుంచి 24 దాకా గవర్నమెంట్, వాళ్ళ గవర్నమెంట్ మా గవర్నమెంట్ రెండు మనం ఇస్తామని ఇచ్చామా? లేదు కదా. మనం ఇస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేసి ఇస్తే కట్టేస్తారా అని అడిగారు. అంటే వాళ్ళకి మనం 1,000 ఒక ఏకరికి 200-250 ఇచ్చాం వాళ్ళకి దాని యార్డ్స్. సో ఆ 800 యార్డ్స్ మనం ఏమన్నా చేస్తే వాళ్ళకి రిమైన్ 200లో వాళ్ళు ఏమని చూసుకోవచ్చు. సరే దాన్ని 4,800 యార్డ్స్లో మనం ఏమన్నా చేస్తే రిమైన్ 200 యార్డ్స్ వాళ్ళు ఏమని చేస్తారు? మనం 4,600 ప్రధాన గవర్నమెంట్ ఏం చేయలేదు. మనం ఆ యొక్క ఖచ్చితంగా ఎందుకంటే ఎంత ఫాస్ట్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేస్తామో అంత ఫాస్ట్గా వస్తాయి. ఇందాక నేను చెప్పింది ఒక్క మాట చెప్పలేదు. ఏంటంటే మనం అమరావతిని మధ్యలో ఉంది, దాని చుట్టూరు దానికి అప్రోచ్ రోడ్స్ లేవు, దానికి వేరే ఇష్యూస్. సో మనం మాస్టర్ ప్లాన్ లో 4 కరకట్ట మీద 4 లేన్ రోడ్డు పెట్టి ఈ నుంచి దాన్ని 2 లేన్ తగ్గించాడు, కట్టలేదు వేరే విషయం 2 లేన్ తగ్గించాడు. సో ఇప్పుడు దాన్ని మళ్ళా 4 లేన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో 4 చోట్ల నుంచి ఆ ఒక్క దారే కాకుండా ఇంకొక 4 చోట్ల నుంచి కూడా దాని హైవేస్ కనెక్ట్ చేయబోతున్నాం, ఇట్లాగే ఒక 4 వంతెన కట్టబోతున్నాం. సో ఇవన్నీ పథకాలు ఉన్నాయి. కానీ లేని వల్ల లాస్ట్ టైం టైం లేదు, ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన 2015 నవంబర్లో స్టార్ట్ చేసినాం, 3 సంవత్సరాలు చాలా ఎక్కువ చేసాం. ఒక రోజు మనం 24 అవర్స్ ఉంటే మనం వాడుకోవచ్చు, వాడుకునే దీంట్లో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 80-125 డేస్ ఉన్నాడు, ఏమి చేయలేదు. విజయ్ గారు, ఇప్పుడు ఈ చర్చ సందర్భంలో నాకు మాట గుర్తుకొస్తుంది. చెప్పండి. నాకు చాలా మంది ఫోన్ చేసి బాలకోట గారు అమరావతిలో ఎకరం ఎంత ఉంది, స్థలం ఎంత ఉంది, రేట్లు పెంచుతున్నారు ఏంటి అని నన్ను అడుగుతారు. నేను అందుకే మీకు రైతు గారిని అడిగేశాను, ఇప్పుడు రేట్లు పెంచుతారా, నేను వచ్చి కొనుక్కోవాలంటే పరిస్థితి ఏంటని. అందుకని విజయ్ కుమార్ గారు కాస్త నా మాటని గబ్బిలంలో జాషువా గారు కనుక గబ్బిలంలో కనుక శివుడి దగ్గరికి గబ్బిలం ద్వారా సందేశం ఇచ్చినట్టుగా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి. ఒక మాట చెప్తున్నా మీకే, అమరావతి అంటే భూములు కాదు, తప్పకుండా అమరావతి అంటే స్థలాలకు రెక్కలు రావటం కాదు. భాగ్యనగరం హైదరాబాద్ లో స్థలాలు పెరుగుతున్నాయి, అమరావతిలో 1 రూపాయి పెరిగితే దాని మీద చర్చ జరుగుతుంది.
ఈ రోజున ప్రభుత్వం పడుతున్న కష్టానికి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టానికి, ఈ అభివృద్ధికి అమరావతి తరఫున ఒక ప్రభుత్వ అధికార ప్రతినిధిని పెట్టుకోండి. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ప్రజలతో పంచుకోవటానికి, చెప్పడానికి, చెప్పడానికి పదే పదే చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకటి మేడం, ఒక్క మాటే, అమరావతి అమరావతి ఆంధ్రప్రదేశ్ కు 50,000 ఎకరాలు భూమి ఉంది. రాజధాని అమరావతి ద్వారా అభివృద్ధి చేయడానికి అన్ని కోశాలు అవకాశాలు ఉండే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. విక్రమ్ గారు 10 సెకండ్స్. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అన్నట్టుగా అమరావతి కూడా సమయం పడుతుంది, కాకపోతే వేగంగా జరుగుతున్న దాన్ని మనం అందరూ వెల్కమ్ చేయాలి. మంచి రోజులు